హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టిక్కు బ్లాగ్స్. ఇవాళ నేను బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా అరకప్పు గోధుమ పిండి తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని తీసుకొని ఈ మొత్తం పిండిని చపాతీ ముద్దలా కలపండి. ఈ కలిపిన ముద్దని 10 మినిట్స్ నానబెట్టి అలానే ఉంచండి. తరువాత ఈ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. చూసారు కాదు, ఇలా అన్ని బాల్స్ చేశాక మీ దగ్గర గవ్వల పీట ఉంటే గవ్వల పీటతో లేదా ఫోక్ స్పూన్తో ఇలా షేప్స్ చేసుకోవచ్చు. తరువాత ఆయిల్ని హీట్ చేసి అందులో ఈ గవ్వలు వేయండి. గవ్వలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు, అలాగే క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పాకం ఎలా పట్టాలో చూద్దాం. ఈ బెల్లం పాకానికి 1/4 కప్పు వరకు బెల్లం, 1/2 కప్పు వాటర్ పోసుకొని పాకం వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం దగ్గర పడేంత వరకు అలానే కలుపుతూ ఉండండి. తరువాత ఈ గవ్వల్ని బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోండి. ఇవి బాగా ఆరాక ఇలా వస్తాయి. తర్వాత ఈ గవ్వల్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు తినొచ్చు. ఓకేనండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.